సాంకేతికత మన జీవితాలను సులభతరం చేసింది వేగవంతం కూడా చేసింది స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు దూరంతో సంబంధం లేకుండా ఒకరినొకరు చాలా వేగంగా సంప్రదించడానికి సులభతరం చేశాయి అయితే కొన్నేళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు ఇది ఇప్పటికీ ఇతరుల వలె విశేష అధికారం లేని చాలామందికి సంబంధించినది కాదు వారికి పోస్ట్ను పంపడం అనేది వారి ప్రియమైన వారితో కనెక్ట్ కావడానికి మరింత అందుబాటులో ఉండే మార్గం కొన్ని సంవత్సరాల క్రితం ఇది ఏకైక మార్గం అందుకే లేఖలు రాయడం అనేది కమ్యూనికేషన్లో ముఖ్యమైన రూపం గ్రామాలు లేదా నగరాల్లో నివసించే వారి కుటుంబ సభ్యుల ఉత్తరాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేవారు చాలా సందర్భాల్లో చదవడం రాయడం రాని వారికి సహాయం చేయడం ద్వారా ప్రజలను కనెక్ట్ చేయడంలో పోస్ట్ మ్యాన్ ముఖ్యమైన పాత్ర పోషించాడు భారతీయ తపాలా శాఖ అనేది సంవత్సరాలుగా ముఖ్యమైన పాత్ర పోషించింది ఇప్పటికీ చేస్తుంది కూడా భారతదేశంలో తపాలా సేవను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు దీనిని పద్దెనిమిది వందల యాభై నాలుగులో లార్డ్ డల్హౌసీ స్థాపించారు ప్రస్తుతం ఇది కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా పంపిణీ చేయబడిన పోస్టల్ వ్యవస్థ జాతీయ తపాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిన జరుపుకుంటాం నూట యాభై సంవత్సరాలకు పైగా భారతీయ తపాలా శాఖ పోషించిన పాత్రకు గుర్తుగా జాతీయ తపాలా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం పోస్ట్ ఆఫీస్ మెయిల్స్ బట్వాడా చేస్తుంది మనీ ఆర్డర్ల రూపంలో డబ్బు పంపుతుంది వారు చిన్న పొదుపు పథకాలను కూడా అమలు చేస్తారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద జీవిత బీమా కవరేజ్ ని అందిస్తారు సీనియర్ రిటైర్డ్ సిటిజన్లకు పెన్షన్లు చెల్లింపు వంటి ప్రభుత్వ సేవలను అందించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది భారతదేశంలో ఇరవై మూడు పోస్టల్ సర్కిళ్లు ఆర్మీ పోస్ట్ ఆఫీస్తో సహా తొమ్మిది పోస్టల్ జోన్లు ఉన్నాయి భారతదేశంలోని తపాలా కార్యాలయాలు ఆరు అంకెల పిన్ కోడ్ విధానాన్ని అనుసరిస్తాయి ఇది భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రవేశపెట్టబడింది